ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు మాట్లాడిన విషయంలో నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నాను. చందమనేని ప్రభాకర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ అధికారి అయిన ఒక మహిళా ఎంఆర్ఓ అని ఇసుక దందాల విషయంలో ఆమె నిలదీసిందని జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టి ఆమెని ఇబ్బంది పెడితే ఆమె స్వయంగా వెళ్లి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసినప్పుడు ఆమెకి ఎందుకు న్యాయం చేయలేదు ఆ రోజున మీ ప్రభుత్వం? న్యాయం చేయలేదు సరికదా, ఆయన్ని విప్పుగా ప్రమోట్ చేశారు. అదే మీ క్యాబినెట్ లో ఉన్న రావిల్ కిషోర్ బాబు అనే మంత్రి ఆ రోజున ఒక ముస్లిం మహిళ ఏడ్చుకుంటూ వచ్చి ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని మీడియా ముందుకు వచ్చి ఏడ్చుకుంటూ ఆమె బాధలు వెళ్ళబుచ్చుకుంటే ఆ రోజున మీరు ఏమీ చర్యలు తీసుకున్నారు రావిల్ కిషోర్ బాబు గారి మీద? ఏ విధంగా ఆ మహిళకి మీరు న్యాయం చేశారు? అలానే కొంతమంది మహిళలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఈ రోజున మేము మాట్లాడే ప్రతిదీ కూడా మేము ఒకటికి రెండు సార్లు మాట్లాడితే అది నిజమైపోతుంది, కనుక ఏది మాట్లాడినా కూడా మాకు చెల్లుబాటు అవుతుంది అనే రీతిలో గట్టిగా మీడియా ముందుకు వచ్చేసి గట్టిగట్టిగా మాట్లాడేస్తే అది నిజాలైపోతాయి అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళకి చెప్తున్నా, విజయవాడ నగరంలో బుద్ధా వెంకన్న గారు వాళ్ళు ఆ రోజున కొంతమందికి కాల్మని సెక్స్ రాకెట్ విషయంలో వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలని ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దించారు అనేది ఆ రోజున మీకు తెలియదా? ఆ రోజున మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ విధంగా బాధిత మహిళల పక్షాన మీ ప్రభుత్వం ఆ రోజున నిలబడింది? ఎందుకు చేయలేకపోయారు? కానీ ఈ రోజున మీరు చేయలేదని మేము చేయలేదు అన్నట్లేదు, మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రోజున ఆయన మా ఎంపీ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, మా పార్టీ వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు కాకపోయినా సరే, ఖచ్చితంగా తప్పు చేసింది ఎవరైనా సరే, ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా వచ్చిన రిపోర్ట్స్ని బట్టి విచారణ జరిగిన తర్వాత వారి మీద ఏ విధంగా చర్యలు ఉంటాయి అన్నది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము. ఖచ్చితంగానే కఠిన చర్యలు ఉంటాయి, ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు, ఆ విషయంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీ అందరికీ కూడా. కానీ ఈ రోజున ఇలాంటి ప్రభుత్వం నుండి ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతూ ఇంకా దాన్ని ఏదో బురద జల్లి మీ శాడిజం అంతా కూడా చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి, దానికి మాత్రం కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ఈ రోజున ప్రభుత్వం మహిళలకి ఏ విధంగా అండగా ఉంటుంది, ఏ విధంగా సపోర్ట్గా ఉంటుంది అనేది ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చూడడం జరిగింది. మహిళల పక్షాన నిలబడుతున్నాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్తగానే దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. ఆ దిశ యాప్ వలన ఈ రోజున మన రాష్ట్రంలో 900 పైగా మహిళలు కావచ్చు, యువతలు కావచ్చు, ఇబ్బంది పడిన సందర్భాలలో పోలీసుల సహాయంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. ఈ విధంగా ప్రతిదీ కూడా ఎక్కడ ఏ విధంగా మహిళలకి ఏది అవసరమైనా కూడా ఒక అన్నలా ఒక తమ్ముడలా నేనున్నానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వారందరికీ కూడా న్యాయం చేయడానికే ముందున్నారే తప్ప ఏమాత్రం కూడా ఎన్నుకొంజ వేయట్లేదు. ఈ రోజున ఈ వీడియో ఏదైతే ఎంపీ గారి మీద బయటకు వచ్చిందో అది తప్పు జరిగింది, దాన్ని ఎవరు కూడా అంటే అలాంటి వీడియోలు దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే సమాజంలో లేదు. అలాంటి తప్పు నిజంగా జరిగితే ఆయన శిక్షిస్తామనేది
ఒక పాయింట్ అయితే ఇంకో యాంగిల్లో చూస్తే ఇదేదో రాజకీయ కుట్ర పూరితంగా కావాలని ప్రభుత్వం మీదకి దీన్ని బురద జల్లే కార్యక్రమంగా ఈ ఎంపీ గారిని వాడుకునే యాంగిల్ కూడా ఒకటి కనిపించి మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి ఏమైనప్పటికీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కుట్రకి ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళని కూడా ఎక్కడ ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు ఉంటాయండి ఈ రోజున మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం మహిళలందరూ కూడా వారికి మంచి సంరక్షణ ఇవ్వాలి మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి అనే మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పని చేస్తున్నారు ఇక ముందు కూడా పని చేస్తారు ఈ రోజున ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధైర్యంగా ఉండొచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడ వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భరోసా ఇస్తున్న విధానం ఎవరి దగ్గర నుండైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టించుకొని దాని పరిష్కారం చూపించే విధంగా ప్రతి ఒక్కరికి ప్రజా ప్రతినిధులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ రోజున మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని మహిళా సోదరీమణులందరికీ తెలియజేస్తున్నానండి।